ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్ర సమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకునే చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం అందరికీ నమస్కారం అండి సనాతన సంస్కృతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం ఈ కార్యక్రమంలో మనము సంస్కృతికి సంబంధించి అనేక రకాలైనటువంటి విషయాలను విధానాలను మన జీవితంలో సంస్కృతి అనేది ఎంతవరకు ముఖ్యము అని ఎన్నో రకాలైనటువంటి గొప్ప గొప్ప విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇక ఈ క్రమంలో ఇవాళ మనందరికీ అవసరమైన ఒక విషయంతో మీ ముందుకు వచ్చేసానండి అది ఏంటంటే కొంతమందికి ఇంట్లో చెప్పులు వేసుకొని తిరిగే అలవాటు అనేది ఉంటుంది ఈ అలవాటుకి మరియు మన జీవితంలో లక్ష్మి కలగకపోవడానికి ఏదైనా సంబంధం ఉందా అనే విషయాన్ని గురించి దళిత కళా సరస్వతి బిరుదాంకితరాలు అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి గారిని అడిగి విషయం తెలుసుకుందాం ఇక ఈ విషయాన్ని తెలుసుకునే కంటే ముందు ఇంకొక ముఖ్యమైన పని మీరు చేయాల్సి ఉంది అదేంటో మీకు తెలుసు కదా విషయాన్ని చూస్తేనే లైక్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేషన్లో ఉంచుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి నమస్తే అమ్మా నమస్కారం మన జీవన విధానమే మన లక్ష్మి అని మీరు వీడియోస్ వీడియోస్లో చాలా చెప్పున్నారు అయితే అయితే ఈ అలవాటు వెనకాల ఉన్న అర్థం ఏంటి లక్ష్మి మనకి దూరం అవడానికి ఈ అలవాటుకి ఏమైనా సంబంధం ఉందంటారా బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే మనం గతంలో బ్రష్ చేసుకోకుండా వాకిలి కడగడం గురించి అలా రకరకాలైన టాపిక్స్ ఇప్పుడు ప్రజల్లో అలవాటు అయిపోయిన వాటి గురించి మంచి చెడులు చెప్తూ ఉన్నాము దానికి తగినట్టుగానే వాళ్ళు చాలా చేంజ్ చేసుకుంటూ మంచి ఫలితాలు పొందుతున్నామని మనకు మళ్ళీ చెబుతూ ఉన్నారు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఇస్తున్నారు చాలా సంతోషించాల్సినటువంటి విషయం అలాంటిది ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి అప్పులకు సంబంధించిన అంశం అండి ఇది సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి వెంకట వెంకటనాయక ఆ వెంకటేశ్వర్ని కరుణాకటాక్షణం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మన సనాతన సంస్కృతి వైభవాన్ని చాటి చెప్పబోతున్నటువంటి చెబుతూ ఉన్నటువంటి మన సనాతన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం అండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న అంశం కూడా అలాంటిదే మన జీవితం ఉన్నంతలో వైభవంగా సాగాలంటే లక్ష్మీ కటాక్షం తప్పనిసరి అటువంటి లక్ష్మీ కటాక్షానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం వీధి వాకిలి చిమ్మి ముగ్గు వేయడంతో మొదలవుతుంది మన యాతన ఏది చేసినా సరే ఇది మంచిది కాదు వచ్చేది కూడా అంటేది అంటదు ముట్టేది ముట్టదు ఇది గుర్తుపెట్టుకోండి పూర్వం మా అమ్మతో వరకు కూడాను ఇప్పుడు కూడాను అంటూ ఉంటారు అంటేది అంటదు ముట్టేది ముట్టదు అని అంటే అర్థం ఏంటి అని అంటే రావలసింది రాదు మనకు దక్కవలసింది దక్కదు అటువంటి పరిస్థితిని తీసుకొస్తాయి చెప్పులు అయితే ఈ ఇంట్లో ఇప్పుడు చెప్పులు వేసుకుని తిరగడం అనేది ఒక ఫ్యాషన్ అయి కూర్చుంది నేను ఇది చెప్పడానికి ఎంతమాత్రం భయపడడం లేదు ఎందుకంటే నేను చెప్పేది కాదు కదా నా సొంతమా ఏంటివి నా సొంతం కాదు ఇవి కనుక నాకేం ప్రాబ్లము లేదు మీరందరూ కూడా మీ ఇబ్బందుల నుంచి బయటపడాలన్న ఒక సత్సంకల్పంతో నేను చేస్తున్నా అంతే ఇంట్లో చెప్పులు వేసుకొని తిరగటం చెప్పులు అనేవి లక్ష రూపాయల చెప్పులైనా ఎక్కడుంటాయండి గుమ్మానికి బయట లక్ష రూపాయల చెప్పులు కదా అని చెప్పేసి బీరుగా దాచుకోలే కాబట్టి ఎంత ఖరీదైన చెప్పైనా కాలుకే ఉంటుంది విడిచిపెట్టాక వీధిలోనే ఉంటుంది అంతే కదా అటువంటి చెప్పుల్ని ఇంట్లోకి తీసుకొచ్చి వేసుకోవటం అనేది ఒక విచిత్రమైన అలవాటు ఇటీవల ఒక రెండు మూడు దశాబ్దాలుగా ఎక్కువైంది ఇరవై ముప్పై ఏళ్ళ కిందట లేదు మా చిన్నప్పుడైతే నేను చూడలేదు తర్వాత తర్వాత అలా అలాగా ఇప్పుడు విశ్వరూపం దాల్చింది బాత్రూమ్ చెప్పాల్స్ బాత్రూమ్కి వెళ్ళడానికి చెప్పులు ఇంట్లో తిరగడానికి చెప్పులు తర్వాత బయటకెళ్ళడానికి అలాగ రకరకాలు వేస్తుంది నాకు బోల్డ్ అన్న మోడల్స్ ఉంటాయి మీకు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ అవి ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఇండు మహాలక్ష్మి ద్వారం దాటి ఇంట్లో ఉన్నప్పుడు చెప్పులు వేసుకుంటున్నారు ఇంట్లో తిరుగుతున్నారు అంటే ఎంత దౌర్భాగ్యకరమైన అంశం అంటే అది చెప్పులు వేసుకుని అన్నం తినడం ఇప్పుడు అందరం గోడకొచ్చి భోజనాలే కదా అదే డైనింగ్ టేబుల్ భోజనాలు కదా అందరూ విని ఆ డైనింగ్ టేబుల్ భోజనాల కింద కూర్చొని తింటే నామోషి కాబట్టి అన్నీ ఉన్నవన్నీ పేర్ ఒక రకంగా అది హైజైన్ అంటే ఈ గచ్చులు అన్నీ కింద మనం ఇప్పుడు కడుక్కోవడాలు ముగ్గులు వేసుకోవడాలు అనే బాధలు మనకు లేవు కాబట్టి అంతా మాపేసే కల్చరే మాపింగ్ 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 ఆ మాపింగ్ వల్ల ఉన్న చెత్త అంతా ఇల్లంతా పామేసి వెళ్ళిపోతుంది పని మనిషి ఎక్కడెక్కడ మూలల్లో ఉన్న బ్యాక్టీరియా అంతా సెంటర్లోకి తెచ్చిపెట్టి వెళ్ళిపోతుంది అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇళ్లల్లో హాయిగా టేబుల్ మెత్తండమే కొంత ఆరోగ్యం కానీ ఆ టేబుల్ మీద తింటున్నప్పుడు కింద కాళ్ళకు చెప్పులు ఉంటాయి హవాయి చెప్పులు ఇంకేవో చెప్పులు నాకు ఆ పేర్లు కూడా తెలియవు ఆ పేర్లు కూడా తెలియని చెప్పులు మెత్తటి చెప్పులు అదేమిటో చెప్పులు అలాంటివన్నీ వేసుకొని ఇళ్ళల్లో తిరుగుతూ ఉంటారు మంచం మీద నుంచి అడుగు కింద పెడితే చెప్పుల్లోనే పెట్టాలి వెస్ట్రన్ కంట్రీస్లో ఎందుకు అలవాటు ఉంది అంటే చలికి చచ్చిపోతారు ఇక్కడ చాలా వేడి ఉంటుంది ఇక్కడ ఆ కల్చర్ అవసరం లేదు కాబట్టి మీరు అనవసరమైన విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇంటి నిండా చెప్పులు వేసుకుని తిరగటం వల్ల ఏమవుతుంది అన్నం తినే చోట కూడా మీరు చెప్పులు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అన్నపూర్ణాదేవి అన్న రూపంలో ఉన్న అన్న లక్ష్మి ప్రాణగత లక్ష్మి అవమానించినట్టు అవుతుంది ఏ గుడికైనా వెళ్ళినప్పుడు ఎందుకండి చెప్పులు తీసుకువెళ్తారు అట్లాగే ఇంట్లో చెప్పులతో చెప్పుతో గుమ్మాన్ని ఎందుకు తొక్కరు మరి అవన్నీ పాటించి చెప్పులేసుకుని ఇంట్లో తిరిగి వంటగదిలో చెప్పులతో నడుస్తూ ఉంటారు వంటగదిలో చెప్పులతో తిరుగుతూ ఉంటారు హాల్లో చెప్పులతో తిరుగుతూ ఉంటారు తిరగంది సర్వాంతర్యా పూజ గదిలోకి మాత్రం ఎందుకు ఎక్సెప్షన్ ఇచ్చేశారు మరి భాగవత దేవుడు ఏమని అనుకుంటాడని అయితే ఇది నేను ఎందుకు అంత ఖచ్చితంగా తీవ్రంగా చెప్తున్నాను అంటే అప్పుల పాలైపోతారండి అందుకు చెప్తున్నాను ఎందుకంటే ఖచ్చితంగా జీవితంలో మనం ఎంతో కష్టపడితే గానీ రూపాయి రావడం లేదు ఇంకా అప్పులు తగులుకున్నాయంటే అంతే సంగతిలో అయితే ఇందులో భోజనాల గది గది బాత్రూమ్స్ ఇవన్నీ కూడా మనం కాళ్ళు పెట్టుకుని తిరగడానికి తయారు చేసినటువంటి కట్టడాలు అందులో చెప్పులు దీంట్లో మీరు మానేసి చూడండి మీ ఆర్థిక పరిస్థితులు తేడా వస్తాయి ఇది నేను ఎవరికి చెప్తున్నాను అంటే ఆరోగ్యం బాగున్న వారికి మాత్రమే ఎందుకంటే కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు చాలా హై షుగర్ ఉంటుంది వాళ్ళకి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన చెప్పులు ఉంటాయి అవి వేసుకుని తిరగమంటారు ఇంట్లో పాపం కాళ్ళు మంటలు మంటలుంటాయి అలాంటి పేషెంట్ పరిస్థితుల్లో ఉండి బాధల్లో ఉండి ఇంట్లో చెప్పులు వేసుకుని తిరిగే వాళ్ళకి నేనేమీ మాట్లాడటం లేదండి వాళ్ళు కాదు వాళ్ళకి ఎక్సెప్షన్ ఎందుకు అని అంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అన్ని విషయాల్లోని మినహాయింపు ఉంటుంది కానీ చక్కగా ఉన్నవాళ్ళు ఇలా చేయకూడదండి ఫ్యాషన్లకు పోయి దరిద్రాన్ని కొని తెచ్చుకోవద్దు దౌర్భాగ్యాన్ని ఇంటికి రారమ్మని పిలవద్దు చక్కటి ఇళ్లల్లో చక్కగా శుభ్రం చేసుకున్న ఇళ్ళల్లో చెప్పులు ఎందుకండి నీటుగా ఉంటాయి శుభ్రంగాను మట్టిలో నడవలేము రోడ్డు మీద నడవలేము చెప్పులు లేకుండా రెండు అడుగులు వేయలేము ఎందుకంత డెలికేట్ అయిపోతారు చెప్పులు తీసేసి నడవమనండి రోడ్డు మీద కిలోమీటర్ చూస్తాను నడవలేరు మట్టిలో నడవమనండి నడవలేరు ప్రతి దానికి చెప్పులు ఉండాలి అయితే షుగర్ పేషెంట్స్కి ఫుడ్ కేర్ చాలా అవసరం ఇది మనం మరో వీడియోలో చెప్పుకుందాం ఫుడ్ కేర్ చాలా అవసరం షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన ఫుడ్ కేర్ చాలా అవసరం వాళ్ళని నేను అనట్లేదండి మామూలుగా శుభ్రంగా ఉండి జీవక్రియలు శుభ్రంగా ఉన్నవాళ్ళు హెల్త్ బాగున్నవాళ్ళు ఇంట్లో చెప్పులు వేసుకొని తిరగడం పిల్లలకు చిన్నప్పటి నుంచి చెప్పులు అలవాటు చేసి ఎందుకులాగా లాగా అలా చేసుకోవటం వల్ల ఏమవుతుందండి దానికి లక్ష్మి ఆగ్రహించి క్రమంగా అప్పులు బారిన పడతారండి మన విశ్వాసం అది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు అనారోగ్యంతో ఉన్న పెద్దలకు మాత్రం వదిలేయండి శుభ్రంగా ఉన్నవాళ్ళు చెప్పులు వేసుకోకండి కాళ్ళ కాళ్ళకి నేలని తగలనివ్వండి తగిలితే వచ్చేటటువంటి మాగ్నెటిక్ ఫోర్స్ చాలా మంచిది తగలనివ్వండి అలాగే మట్టి అంటనివ్వండి కాళ్ళకి ఏమైపోదు రెసిస్టెన్స్ పెరుగుతుంది చర్మం గట్టిపడుతుంది తర్వాత కాస్త పచ్చికలో నడవండి నేల మీద కాళ్ళు పెట్టండి పర్వాలేదు ఎందుకంటే మనం చెప్పులతో చాలా అవమానిస్తాం లక్ష్మిని అందువల్ల లక్ష్మి వెళ్ళిపోతుంది జస్ట్ అక్క ఇంట్లో సెంటర్లో కూర్చుంటుంది అవసరమా పెద్దవాళ్ళు వదిలేయండి వాళ్ళ సంగతి అనవసరం పేషెంట్స్ని వాళ్ళని వదిలేసేయండి శుభ్రంగా ఉన్నవాళ్ళు ఈ అలవాటుని కాస్త మార్చుకొని భోజనాల గదిలోకి తర్వాత అందరూ తిరిగే మెయిన్ హాల్లోకి తర్వాత వంట గదిలోకి మన ప్రాణాధారం ఆహారం ఆ వంట గదిలోకి కావాలంటే ఒక చిన్న కార్పెట్ వేసుకోండి ఆ గదికి నడవడానికి సరిపడా అంతే అంతే తప్పించి చెప్పులు దయచేసి ఇళ్లల్లో వాడడం వల్ల అప్పుల పాలవుతారు ఇది నిజము మీరు కావాలంటే నిదర్శనానికి ఒక త్రీ మంత్స్ వాడడం మానేసి చూడండి మీ చేతిలో డబ్బులు ఆడతాయి ఇది నిజం కనుక ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుందని నచ్చుతుందని మీకు ఉపయోగపడే అంశాలు ఇందులో ఉన్నాయని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ మీకు మంచి జరగాలని మనం హృదయపూర్వకంగా కోరుకుంటూ మన ఛానల్ ఫ్యామిలీస్ అందరూ కూడా ధన కనక వాహనాలతో చక్కగా ఉండాలని శ్రీమంతులుగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి ఎరువు తెచ్చుకున్న అలవాట్లు అక్కడే వదిలేసి తిరిగి మనకు సంబంధించినటువంటి మన అలవాట్లలోకి మనం ప్రయాణిస్తే మంచిదని భావిస్తూ మరొక మంచి అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ నమస్కారం చెప్పులు వేసుకొని ఇంట్లో నడవటానికి అలాగే మనకి లక్ష్మి కలగకపోవడానికి చాలా అవినాభావ సంబంధం ఉంది అని చెప్పి మీరు చెప్పిన విషయాన్ని గురించి చాలా చక్కగా అర్థమవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ మా ఇంత మంచి వివరణ మాకు ఇచ్చినందుకు తెలుసుకున్నారు కదండి ఈ అలవాటు పొరపాటును ఎవరికైనా మనలో ఉంటే అది మనం వదిలేసే ప్రయత్నాన్ని చేద్దాము మరొక మంచి అందరికీ ఉపయోగకరమైన సంస్కృతికి సంబంధించిన విషయంతో మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు నమస్తే నమస్తే